మీరు మాట్లాడే విధానం చూస్తున్నా, మీరు చెప్పే విధానం చూస్తున్నా, ఒక పొలిటీషియన్ కి ఏ క్వాలిటీస్ ఉండాలో అన్ని ఖచ్చితంగా మీలో ఉన్నాయి. కానీ ఇంటర్వ్యూ ముందు మీరు ఏం చెప్పారంటే నాకు పొలిటిక్స్ సైడ్ వెళ్ళే ఉద్దేశం లేదు అని చెప్పారు. కానీ బట్ మీకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా, ఎవరు మిమ్మల్ని పిలవట్లేదా పాలిటిక్స్ లోకి? ఇలాగ మీకే ఇంట్రెస్ట్ లేదా అసలు వెళ్ళడానికి? పాలిటిక్స్ ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్ ఎవరు పిలుస్తున్నారు పిలుస్తలేరు అని చెప్పేసి నేను చెప్పా. సో దట్ ఈస్ అన్ ఇంటర్నల్ సబ్జెక్ట్. సో పొలిటికల్గా ఇవాళ పొలిటిక్స్గా మనం ఏదైనా దాన్ని ఏమంటారు, ఎమ్మెల్యే అవుతున్నో మినిస్టర్ అవుతున్నో ఏదైతున్నో వాళ్ళకుండే ప్రెజర్స్, వాళ్ళకుండే కాంప్రమైజెస్, వాళ్ళకుండే పైనుంచి ఒక పైనుంచి మన పై అథారిటీ ఏం చెప్తే చేయాలని ఒక వాట్ వి కాల్ వాళ్ళ మనసు చంపుకొని వాళ్ళు ఉంటున్నారు. కొంతమందికి, కొంతమంది మంత్రులకి సేవ చేయాలన్నా సర్వీస్ చేయాలన్నా రాజకీయ ఒత్తిడుల వల్ల వాళ్ళు చేయాలనుకుంటున్న సేవ కూడా చేయలేకపోతున్నారు. ఆ రోజులలో ఉండే రాజకీయాలు వేరు, ఈ రోజుల్లో ఉన్న రాజకీయాలు వేరు. మా దగ్గర రాజశేఖర్ రెడ్డి, ఎన్టీ రామారావు, రాజశేఖర్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి బతుకున్న ఈ రోజులు స్వచ్ఛమైన రాజకీయాలు సిటీలు ఉండే, ఇప్పుడు లేవు. సో లీడర్లు కూడా మినిస్టర్లు కూడా మనసిప్పి పనిచేద్దామనుకుంటే కూడా రాజకీయ ఒత్తిళ్లతో చేయలేకపోతారు, జనాలకు సర్వీస్ చేయలేకపోతారు. సో కాంప్రమైజింగ్ బతుకులు మనకింది. సో అండ్ దట్టు మనం ఈ ఏ ఫీల్డ్ లో సాటిస్ఫాక్షన్, ఆ ఫీల్డ్ ఈ ఫీల్డ్ లో సాటిస్ఫాక్షన్ ఉన్నాం కాబట్టి చేస్తున్నాము. ఇంకోటి ఒక పార్టీలోకి పోతే ఇంకో పార్టీలో తిరుగుతాడు. సో మాకు ఆ ఫీల్డ్ వద్దనుకుంటున్నాం. సో డైరీ ఫార్మర్ గానే ఉంటాం, ఒక వ్యాపారవేత్తగానే ఉంటాం. ఎప్పుడు ఇప్పుడు కాదు, మీరు ఆన్ రికార్డ్ ఇది రాసుకోవచ్చు, ఏ రోజు కూడా మధు యాదవ్ జిందగీలా రాజకీయాలలో రాడు. వచ్చిన రోజు మీరు నాకు ఏదంటే అది నేను ఏడు మీ కాళ్ళ కిందికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. రాజకీయాలకి మధు యాదవ్ రాడు. రాజకీయ నాయకులను తయారు చేస్తాము, తయారు చేసి వాళ్ళు ప్రజల సమస్యగా కొట్లాడే విధంగా తయారు చేస్తాము, వాళ్ళకి ఎనర్జీ ఇస్తాము, ప్రోత్సాహం ఇస్తాము, అన్ని విధాలుగా చేస్తాము. మంచి 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 చేసే లీడర్కి గులాంగిరి చేస్తాము, అన్ని చేస్తాం. రాజకీయాలలో మాత్రం రాము. సూపర్. ఒక మనిషికి మంచి చేయాలన్నా కూడా ఈ రోజుల్లో అదే బిగ్గెస్ట్ టాస్క్. ఒక మనిషికి మంచి చేయాలి అంటే చెడు ఫోర్సెస్, వాళ్ళకి బలం ఎక్కువ వాళ్ళ మీదకి వస్తారు కదా. మీరు మంచి చేయాలని వెళ్తున్నా, వాళ్ళని ఎదిరించాలంటే మీకు అంతే ఫోర్స్, అంతే బలగం ఉండాలి కదా, అదే మాట తీరు ఉండాలి. వాళ్ళు మీకు భయపడాలంటే వాళ్ళకన్నా మించింది మీ దగ్గర ఉండాలి. మీరు మంచి చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు భయపడి వెనక్కి తగ్గుతున్నారు అంటే మీ దగ్గర నుంచి ఏమున్నట్టు ఎందుకు వాళ్ళు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? ఉన్నది కదా, లేనిదే చేస్తాం. ఇవన్నీ మాట్లాడనికే నా వాయిస్ ఉంది, కొట్లాడనికే నా తమ్ముళ్ళు ఉన్నారు. 150-200 మంది తమ్ముళ్ళు ఎనీటైమ్ 24 గంటలు నా ఎంబడి ఉంటారు. మంచికి మంచి, చెడుకు చెడు, అన్ని విధాలుగా ఉంటారు. ధర్మ యుద్ధం చేయడానికి ఎవరన్నా రెడీగా ఉన్నారు. మా దట్టు ఇంకా మా అన్నదమ్ములు మాత్రము ఏడికి కూడా ఇంకా పోరు, అన్ని విధాలుగా కూడా. సో 99% అన్ని విధాలుగా ప్రేమతోటి, ఆప్యాయతతోటి బతిమలాడుకుంటే, సంజాయించుకుంటే అయిపోయే సమస్యలు ఉంటాయి. ఇవాళ కాదు, కొంతమంది అహంతో అహంకారంతో కొంతమంది అవి ఉన్నా కూడా మేము ఎవరు జోలికి పోము. మా జోలికి ఎవరన్నా వస్తే ఒక ఫస్ట్ ఆప్షన్ వదిలేస్తాం, సెకండ్ ఆప్షన్లో మాత్రం బట్టలు చింపుతాం. సో ఇది మా స్టైల్. మా స్టైలే మా బలం, మా బలగం, మా స్టైల్ని మేము నమ్ముకున్నాం. తప్పేముంది? అంతే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే ఓ 3-4 ఉన్నారు. ఓకే. ఎవరంటే 3-4 ఉన్నారు. రజనీకాంత్, మోహన్ బాబు, రానా. రానా? ఓ, మీ గేదెల్లో ఒక దానికి ఎద్దుకు కూడా రానా అని పేరు పెట్టారు కదా. ఎద్దు కాదు అది, దున్నరాజు. దున్నరాజు. ఒక దున్నకి దున్నరాజుకి డిఫరెన్షియేషన్ చెప్తాను. దున్నరాజు అంటే అది రాజు లెక్క, దున్న అంటే కేవలం దున్న. రాజు అని ఎందుకు సంబోధిస్తున్నాం అంటే ఇవాళ 100 గేదెలు అవి మళ్ళా మాకు మిల్క్ లాక్టేషన్లకు రావాలన్నా, క్రాసింగ్ కావాలన్నా, మళ్ళా ఒక నెక్స్ట్ ఈతకు రావాలన్నా, 2వ ఈతకి మూడో ఈతకు రావాలన్నా, 3వ 4వ ఈతకు రావాలన్నా దున్ననే కదా మెయిన్ కారణం. ఈ దున్నుంటేనే కదా మా పాడి పరిశ్రమ నిలదొక్కగలుగుతాం. చాలామంది 20-30 గేదెలు ఉన్న దున్నలను మెయింటైన్ చేయరు, దీన్ని కుట్టిగా దండగా తిండేస్తున్నాం అంటారు. కానీ దున్నలేంది, గేదె ఎడికెళ్ళి పుడుతుంది. సో దున్నకి అందుకే దున్నరాజని మేము గౌరవంతో పెడతాము. గౌరవంతో పెట్టిన పేరుని నిలదొక్కుంటాము. అదేవిధంగా ఈ దున్నరాజులకి సొంత కన్న కొడుకులాగా వాళ్ళని కొని పెంచి పోషించి వాళ్ళ తిండి పెడుతున్నామా సేవ చేస్తున్నామా అని కాకుండా ప్రేమ అభిమానులతో వాటికి టైం ఇస్తూ పెడతాము. సో అందులో భాగంగానే వాట్ వి కాల్ అదేం సినిమా, బాహుబలి
బాహుబలి సినిమాలో రానా పర్ఫార్మెన్స్ నచ్చింది సో ఆ నచ్చింది కాబట్టి నేను ఆ సినిమా సందర్భంలోనే దున్నను కొన్నా ప్రతి ఒక్కరు హీరోని హీరోని పెట్టుకుంటారు హీరో పేరు పెట్టుకుంటారు కానీ ఏ సినిమాలైనా చూసుకోరి విలన్ కష్టపడితేనే హీరో ఎలివేట్ అవుతాడు ఏ సినిమా ఎనీ సినిమా సో విలన్ కష్టపడితేనే హీరో ఎలివేట్ అవుతాడు సో కష్టమంతా విలన్ ఉంటుంది పేరంతా హీరో ఉంటుంది సో హీరోయిజం కన్నా నాకు విలనిజం ఎక్కువ ఇష్టం ఫ్యూచర్ లో మీరు విలన్ గా చేస్తారా మేము అదే విలన్ గా చేస్తామా ఏ చేస్తామా మేము రైతులము మేము రైతుల సమస్యలకి రైతుల దానికి కట్టుబడే ఉంటాము కరెక్ట్ మీరు మీ ఆశయాలు మీ కోరికలు అన్ని చాలా చాలా కరెక్ట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి కానీ అందరికీ ఆర్ట్ కూడా ఒకటి ఉంటది కదా ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ కూడా మీ మాట్లాడే తీరుని బట్టి అదన్నీ చూస్తుంటే మీరు కరెక్ట్ గా ఏ సినిమా సినిమాలో ఏ పర్ఫార్మెన్సెస్ బాగుంటే అప్పుడు ఆ సినిమా నాకు నచ్చుతుంది పర్ఫార్మెన్సెస్ రిలేటెడ్ క్లియర్ గా చెప్తున్నారు చాలా మంది సినిమాల మీదే వెళ్ళిపోతారు ఈ సినిమా నచ్చింది ఆ సినిమా కానీ మీరు పర్ఫార్మెన్స్ గురించి క్లియర్ గా చెప్తున్నారు కదా మీరు కూడా ఫ్యూచర్ లో విలన్ గా కానీ లేకపోతే మూవీ ఫీల్డ్ వచ్చి ప్రొడ్యూసింగ్ గా కానీ డైరెక్టర్ గా కానీ విలన్ గా కానీ ధర్మంతో కూడుకున్న వ్యాపారము వృత్తి ఏదైనా సరే 4 రూపాయలు సంపాదించుతుంది అందులో భాగంగా 2 రూపాయలు మేము ఖర్చు పెట్టుకోగలుగుతాము అనేది ఏ వృత్తైనా సరే నేను చేస్తా ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడు ఇమిడియట్ ఇయ్యాలి ఏమవుతుంది టైం ఎంత అవుతుంది టైం 4:30 అవుతుంది నాకు 5 గంటలకు ఇడికి వెళ్ళి నాకు దుబాయ్ పోవాలనుకో నేను ఇవాళ రాత్రే దుబాయ్కి వెళ్ళిపోతాను సో నేను ఇన్స్టెంట్ డెసిషన్ టేకర్ సో ఏదైనా సబ్జెక్ట్ ఎనీ కాన్సెప్ట్ ఎనీ స్టోరీ లైన్ ఎనీ టైం లైన్ నాకు నచ్చితే నేను దానికోసం ఎనీ యాక్షన్ పోతా సో నచ్చకపోతే ఆడు 1000 కోట్లు ఇచ్చినా కూడా నేను ఒక అడుగు కూడా ఏముంది అది నా క్యారెక్టర్ సరే అయితే మీకు నచ్చితే ఒక స్టోరీ లైన్ నచ్చితే సినిమాల్లో చేయడానికి సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి కూడా రెడీ అయితే మీరు నచ్చితే చేస్తాం బ్రహ్మాండంగా చేస్తాం సో మీ ఫామ్ గురించి ఇన్ని గేదెలు ఇంత అంటే పావురాలు కానీ మేకలు కానీ ఇవన్నీ మెయింటైన్ చేయాలి అంటే ఒక్కరితో అయ్యేది కాదు సో మీ మీ టీం గురించి ఒకసారి చెప్పరా 400 మంది లేబర్ ఉన్నారు మా ఫామ్ లేబర్ కాదు మీ టీం చాలే మా అన్నదమ్ములు లేక పనిచేస్తున్నారు 30 ఏళ్ళ నుంచి వాళ్ళ జనరేషన్స్ తాత పనిచేసిండు కొడుకు పనిచేసిండు మా అన్నడు కూడా పనిచేస్తున్నారు సో వాళ్ళకి ఇచ్చే మేము ఎంత కంఫర్ట్ ఇస్తే కానీ 3 జనరేషన్ మా దగ్గర పనిచేయరు ఉన్న మార్కెట్లో స్కారిసిటీ ఆఫ్ లేబర్ల ఇంతమంది 400 మంది లేబర్ మా డైరీలో పనిచేస్తారు వివిధ వ్యవస్థలలో అయితే కొన్ని 100 మంది పనిచేస్తారు అది పక్కన పెడితే మా డైరీలో 400 మంది పనిచేస్తారు